ఒక ప్లాస్టిక్ సంచిల ఊడిసినాయి, తడి పొడి అన్ని కలిపి ఆ ట్రాక్టర్ రాగానే అట్లా ఇసురు కొడుతుంది. దాన్ని మన అక్కడ ఉన్నటువంటి మహేష్ వెంకటో డ్రైవరు క్యాచ్ పడుతుంది. క్యాచ్ పట్టి తిరిగి ఆ మహిళ ఇట్లే వేయగానే ఆ సేమ్ అట్లనే ఆటేస్తున్నాడు. మళ్ళా అట్లా ప్రతిరోజు జరుగుతూ ఉంది. పల్లె ప్రగతి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, మేమందరం కూడా ఊరు తిరుగుతున్నాం. అట్లనే ఆ డ్రైవర్ కూడా ఈ వేసే పరిస్థితి చెప్పాడు. నాకేం జరుగుతుందా ఇప్పుడు ఇక్కడ ఆయన పిలిచి మాట్లాడినట్టే ఆయనను మాట్లాడినాం. ఏం జరుగుతుందా అంటే, సార్ ఇక ఈమె ఇట్లా ఇసురు కొడుతుంది సార్, నేను ఇసురు కొడుతున్నా సార్. అంటే ఎందుకు ఇసురు కొడుతున్నారా ఇట్లా అంటే, సార్ మరి వేరే ఇంటికి పోయినప్పుడేమో ఆ రెండు బుట్టిలల్లా తీసుకొచ్చి ఇస్తున్నారు సార్, వాళ్ళకి దండం పెట్టి ట్రాక్టర్లో తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా తీసుకొని వస్తున్నాం సార్, ఆ డంపింగ్ యార్డ్కి పోయి తీసుకుపోతున్నాం సార్ అని అక్కడ ఉన్న డ్రైవర్ చెప్పింది. పారిశుద్ధ కార్మికులు ఒక ఆయన వెంబడి ఉంటాడు ఆయనకు. అయితే మరి ఈమెను అడిగితే ఈమె ఏం చెప్పిందంటే, మరి ఆ బుట్టిలు ఇచ్చి రామని కానీ అడిగిన నేను, ఇచ్చిండ్రు సార్ అన్నది. మరి ఏం చెప్తున్నావమ్మా, మరి అందరేమో తడి చెత్త పొడి చెత్త ఆ బుట్టిలలో తీసుకుపోయి వేస్తే నువ్వేం చెప్తున్నావమ్మా అని అడిగిన. అడిగితే పక్కకు ధర జరిగి మెల్లగా చెవులే చెప్తాను, అన్నగారు ఏం లేదంత అందులో కందిపప్పును పెసరపప్పు పోసుకున్నారు అంట. అయ్యో చెల్లె, అది కందిపప్పు పెసరపప్పు పోసుకోవడానికి కాదు, అది తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా తీసుకుపోయి ఆ ట్రాక్టర్లో వేయాలమ్మా అని చెప్పిన. సరే సరే, ఇక తెల్లారి అట్లనే చేసిందట ఆ చెల్లె. కానీ వీడికి వచ్చినాక నాకు ఒక వీళ్ళు పరీక్ష పెట్టిన ఎమ్మెల్యే గారు ముందరే చాలా బ్రహ్మాండంగా వీళ్ళు చేస్తారనుకొని ఒక టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెడితే తడి చెత్త దేంట్లో వేయాలనో పొడి చెత్త దేంట్లో వేయాలనో కొంతమందికి తెలిసింది, కొంతమందికి ఇంకా కొంత తెలవాల్సింది ఉంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే తడి చెత్త వేయాల్సిన దానిలో పొడి చెత్త ఎత్తారు, పొడి చెత్త వేయాల్సిన దానిలో తడి చెత్త ఎత్తారు, తడి చెత్త పొడి చెత్త కూడా ఒకటే బుట్టలు ఎత్తారు. ఈ టెస్ట్లో మనకు జరిగింది మన కళ్ళ ముందట ఇవాళ ఇక్కడనే. అంటే చాలా బెస్ట్ చేశారు, చాలా బాగా చేసిన రాగానే ఒక వినూత్నంగా వెదురులో చాలా మంచి ప్రోగ్రాం చేశారు సర్పంచ్ గారని నేను చాలా సంతోషపడ్డా. చాలా బ్రహ్మాండంగా ఆడి పోతే చూస్తే చాలా ఆనందం వేసింది. కానీ ఇంకా మన ప్రజల్లో కొంత అవేర్నెస్ అవగాహన ఇంకా కొంత రావాల్సినది ఉంది అని నాకు అర్థమైంది. చాలా సంతోషం. మళ్ళీ మనం మొదటికి వద్దాం. 7.5 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండే